నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ధూర్జటి గారు రాసిన కాళహస్తీశ్వర శతకంలోని ఏడవ పద్యంను వివరణయుక్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పద్యంను చూద్దాం విల్లు నిధీశ్వరుండు సఖుడు

నిధీశ్వరుడు సఖుడర్నోరాసి కన్యా విభుండు విభుండుచకుడింక నీకెన నీవు చూచి విచారింపవు లేమిడుపున్ శ్రీకాళహస్తిశ్వర శ్రీకాళహస్తిశ్వర పురుగు పాము ఏనుగులకు మోక్షాన్ని ప్రసాదించి కాళహస్తి క్షేత్రములో వెలసిన ఓ పరమేశ్వర దివిజక్ష్మారుహము దేవతా వృక్షమైనటువంటి కల్పవృక్షము దివిచక్ష్మారూహము కల్పవృక్షము ధేనువు కామధేనువు రత్నము చింతామణి మొదలైనటువంటి రత్నాలు ఇక్కడ కల్పవృక్షము కామధేనువు చింతామణి మొదలైనటువంటి రత్నముల యొక్క ఘనభూతిన్ గొప్పనైనటువంటి సంపదల చేత ప్రస్ఫురత్ ప్రకాశిస్తున్నటువంటి రత్న సానువు మేరు పర్వతము నీ విల్లు నీకు విల్లు అయ్యా పరమేశ్వర నీ విల్లు నీ చేతిలో నీవు ధరించేటటువంటి విల్లు అది అనన్య సామాన్యమైనటువంటిది మరి అది సామాన్యమైనటువంటి విల్లా కాదయ్యా అది కల్పవృక్షము కామధేనువు చింతామణి మొదలైనటువంటి రత్నముల యొక్క గొప్ప సంపదల చేత ప్రకాశిస్తున్నటువంటి మేరు పర్వతము నీ యొక్క విల్లు మరి మేరు పర్వతం అంతా కూడా కల్పవృక్షము కామధేనువు చింతామణి మొదలైనటువంటి రత్నములను కలిగి ఉన్నటువంటిది అటువంటి మేరు పర్వతము నీకు విల్లు నిధి ఈశ్వరుడు సఖుడు నిధికి ఈశ్వరుడు నవ నిధులకు అధిపతి ఆ యొక్క కుబేరుడు నీకు సఖుడు నీ యొక్క స్నేహితుడు మరి ధనాధిపతి అయినటువంటి ఆ యొక్క ధనదుడు కుబేరుడు నీకు మిత్రుడు ఇంకా అర్ణోరాశి కన్యా విభుండు విశేషార్చకుడు అర్ణోరాశి సముద్రుని యొక్క కన్య సముద్ర గర్భ సముద్రం గర్భం నుండి ఉద్భవించినటువంటిది సముద్రం నుండి పుట్టినటువంటిది కన్యా లక్ష్మీదేవి సముద్రుని యొక్క కూతురు లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క విభుండు భర్త విష్ణుమూర్తి మరి సముద్రుని కూతురు లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణుమూర్తి విశేష అర్చకుడు నీకు ఒక గొప్ప భక్తుడు మరి నీకు విశేష అర్చన చేసేటటువంటి గొప్ప భక్తుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అటువంటిది ఇంక నీకు ఎనఘనుండు గల్గునే మరి ఇటువంటి నీకు ఎనఘనుండు గల్గునే నీకు సాటి వచ్చేటటువంటి గొప్పవాడు ఇంకా ఎవరైనా ఉన్నారా ఎంత గొప్పవాడివయ్యా పరమేశ్వర నవని ఎంత గొప్పవాడివయ్యా పరమేశ్వర నవనిధులకు అధిపతి అయినటువంటి ఆ యొక్క కుబేరుడు నీకు మిత్రుడు అంతేకాదు కల్పవృక్షము కామధేనువు చింతామణి మొదలైనటువంటి రత్నముల చేత ప్రకాశించేటటువంటి ఆ యొక్క నీ యొక్క విల్లు సముద్రుని యొక్క కూతురు లక్ష్మీదేవి యొక్క భర్త ఆ శ్రీ మహావిష్ణువు ఆ దేవదేవుడు నీకు గొప్ప భక్తుడు ఇంకా నీకు సాటి వచ్చేవారు ఎవరున్నారు తండ్రి నీకు సమానమైనటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా నీవు చూచి విచారింపవు మరి నీవే నన్ను గురించి చూసి నీవు చూచి నీవు నన్ను చూసి నా యొక్క ఈ దురవస్థను చూసి విచారింపవు నా గురించి ఆలోచించడం లేదు లేమిని ఎవ్వడుడుపున్ పున్ లేమిని నా యొక్క ఈ దారిద్ర్యమును ఎవ్వడు పున్ ఇక ఎవరు తొలగిస్తారు తండ్రి ఇంత గొప్పవాడివైనటువంటి నీవే నన్ను చూసి నా గురించి ఆలోచించి నా నా యొక్క ఈ దారిద్ర్యమును తొలగించకపోతే ఇంకా నా యొక్క ఈ దరిద్రమును తొలగించేటటువంటి వారు ఎవరున్నారు తండ్రి అంటూ అయ్యా పరమేశ్వర ఈ యొక్క దురవస్థ నుంచి నన్ను గట్టుకు చేర్చు తండ్రి అంటూ ఆ యొక్క పరమశివునికి నివేదిస్తూ చెప్పినారు దూర్జటి గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు